హనుమాన్ మూవీ అన్న మామూలు లేదు, తోపు ఉందన్నా అంతేనా, మస్తు అంటే మస్తు ఉంది. లాస్ట్లో 15-20 మినిట్స్ మామూలు లేదు. ఇది ఇప్పుడు మన సంక్రాంతికి మహేష్ బాబు ఏమిస్తున్నారు మనం చూడలేదు, ఇంకా హనుమాన్ అయితే వచ్చిన మామూలు లేదు, ఘోరంగా ఉంది. 100% రికార్డు బద్దలే, 100% రికార్డ్ బద్దలు. హనుమాన్ హనుమాన్ మన హనుమాన్ సెంటిమెంట్ వాడుకొని మన సినిమా చూపిస్తున్నారు, ఎందుకంటే మన ప్రభాస్ గారి సినిమా అలాడి వచ్చింది ఆది పురుషుడు, ఆది టూ తీసింది, అది ఎక్కడ ఇది ఎక్కడ, ఆస్మాన్ ఫరాక్ ఉంది, హనుమాన్ రికార్డ్ బద్దలు సంక్రాంతికి ఇదే గ్యారంటీ. 100% సినిమా నెక్స్ట్ లెవెల్ ఓకేనా, నెక్స్ట్ లెవెల్ భయ్య సినిమా చాలా చాలా బాగుంది సినిమా అయితే. సంక్రాంతికి రికార్డ్ బద్దలు కొట్టాడు రికార్డులో ఏం కాదు భయ్య, అది మన ధర్మం అంతే, ఇంకా అది హనుమంతుడు వచ్చాడంటే అన్ని అన్ని క్లోజ్ అంతే అన్ని ఆది పురుషులాగా లేదు అట్లేం లేదు భయ్య, గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్, యాక్చువల్గా అద్దరిపోయింది సినిమా మాత్రం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్షన్ చిన్న కదా, అట్లా చిన్న ఎందుకంటావు భయ్య, నేను ఫిలిం పర్సన్ని, ఫిలిం బ్యాక్గ్రౌండ్ అది నాకు తెలుసు. ఓకేనా నెక్స్ట్ లెవెల్ భయ్య, 2025లో నెక్స్ట్ వస్తుంది ఇంకో పార్ట్, పండగ చేసుకోండి. దీని గురించి క్లైమాక్స్ ఉన్నారు మొత్తం, హనుమాన్ గురించి ఉంది అన్న మొత్తం ఎట్లా ఉన్నది, 20 మినిట్స్ మొత్తం నాన్ స్టాప్ ఎఫెక్ట్స్ ఉంది, బాగుంది. నీకు దాంట్లో బాగా నచ్చింది క్లైమాక్స్ మొత్తం. సంక్రాంతికి ఇప్పుడు మహేష్ బాబు సినిమా హనుమానే, హనుమానే హనుమాన్ బంపర్ రేట్ అంటారా, సూపర్ ఉంది భయ్య మూవీ, బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అనే కాదు, చాలా అందరూ చూడొచ్చు, ఇట్స్ నాట్ రిలీజన్ అది ఎనీథింగ్ కాదు, చాలా ఎక్స్ట్రాడినరీగా తీసిండు ప్రశాంత్, ఎక్స్ట్రాడినరీ మూవీ. మిగతా అట్లనే మన ఇది డైరెక్షన్ అని అనగానే ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి మన సెంటిమెంట్గా వాడుకొని తీసుకుంటే ఎట్లా, ఎందుకంటే ఇంతకంటే ముందు మన ప్రభాస్ వచ్చింది కదా. అన్ని టైప్ ఉంది దీంట్లో, ఒక సింగిల్ వర్జన్ అని కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ, మ్యాక్సిమం అందరు చిన్నపిల్లలతో సహా చూడొచ్చు. ఇందులో ఒక్క రూడ్ బిహేవియర్ ఇట్లా అలా మామూలు జనరల్ చూస్తాం కదా, అలాంటివి ఏం లేవు. చాలా మంది అయితే ఇప్పుడు సంక్రాంతికి అందరూ హనుమాన్ సినిమా చూడడానికే ఇష్టపడుతున్నారు. స్క్రీన్స్ లేకుండా హైదరాబాద్ ఇవ్వలేదు, దట్ ఈస్ డిసప్పాయింటింగ్, బట్ ఇది నాకు తెలిసి రేపు నుంచి కంప్లీట్గా చేంజ్ ఓవర్ అయిపోతుంది, కొన్ని స్క్రీన్స్ చూస్తారు డెఫినెట్గా. అవుట్ స్టాండింగ్ మూవీ, ఇంకా సూపర్ ఎక్సలెంట్, డైరెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది. ఇప్పుడు పాత సినిమా కంటే ఇది బాగుందా, బాగుంది చాలా బాగుంది. కొన్ని స్క్రీన్స్ ఇచ్చారు, చాలా స్క్రీన్స్ ఇవ్వలేదు అందరూ అంటున్నారు, అదే కరెక్ట్. ఒకటి పాపం ఆయనకు బ్యాడ్, స్క్రీన్స్ ఎక్కువ ఇస్తే మాత్రం బ్లాక్ బస్టర్, చాలా బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ఎలా ఉంది సార్, ఎక్సలెంట్. విజువల్స్ అయితే విఎఫ్ఎక్స్ ఎక్సలెంట్. గ్రాఫిక్స్ ఎలా ఉంది, చాలా బాగుంది. డైరెక్షన్, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇట్లా మీకు బాగా నచ్చింది ఏంటి మేడం, విఎఫ్ఎక్స్? స్టోరీ చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు స్క్రీన్స్ కొన్ని చాలా తక్కువ ఇచ్చిలా అని అంటుగా సంక్రాంతికి ఇస్తాను, పర్లేదండి, అంటే చాలా కూడా ఓపెన్ అయ్యాయి కదా, చూడొచ్చు. ఇంకా పెరుగుతాయి అని అంటారా థియేటర్స్ అయినా, పెరుగుతాయి, చాలా బాగుంది చూడొచ్చు, చాలా బాగుంది. చాలా బాగా చేస్తాడు హీరో, చాలా బాగుంది. హనుమాన్ లాస్ట్లో చాలా బాగుంది, హనుమాన్ వస్తాడంటారా సంక్రాంతికి, హనుమాన్ అయినా నిలిచేది. అవును, జై శ్రీరామ్ అంటూ ఇప్పుడు 22కు ఓపెన్ కాకముందు. అవును అవును అవును, చాలా బాగుంది, చాలా బాగుంది.